గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ ను ఫేజ్ 2 లో 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా హార్బర్ ను రాజ్యసభ సభ్యులు మోపిదేవ్ వెంకటరమణారావు స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల బలవన్ జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తదితరులు పరిశీలించారు సార్ సమస్య అంతా మీతో రామ్ చందర్ సార్ మన అక్కడ ఐపీలో కూర్చుందాం అంటే కరికాల వల్ల గారు ఏమన్నా అంటే సార్ సైట్కి వెళ్దాం సార్ అక్కడే కూర్చుంటే అన్ని క్లారిటీ వస్తాయి అందరితో మాట్లాడవచ్చు అని చెప్పేసి అని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు అలాగే జేడీ ఫిషరీస్ గారు ఈడన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అలాగే రేపు ఇక్కడ పోర్ట్ నిర్మాణానికి నిర్మాణం చేపట్టబోయేటటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ తరఫున ఏజెన్సీ తరఫున ఉన్నటువంటి సుకుమారులు గారు లేదా హర్నాథ సుబ్బయ్య వాసు మన గ్రామ సర్పంచ్ గారు ఈడన్ నాయకులకు పెద్దలకు ఈ హార్బర్లో నివసిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీడియా సోదరులు కూడా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఫేజ్ 2 ఎక్స్పెన్షన్కి వెళ్ళాలనేటువంటిది ప్రపోజలు ఈనాటిది కాదు గతంలోనే 2008-07లోనే ప్రపోజల్ మూవ్ చేయటం సర్వేలన్నీ చేయించటం ఆనాడు మరి ఆ రోజైతే ఇంత లార్జ్ స్కేల్ వెళ్లాల్సి వస్తుందని చెప్పి మేము కూడా ఊహించలా 5 ఎకరాలు భూమి ఆ రోజు ఫారెస్ట్ భూమిని కన్వర్షన్ చేసి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయనతో మాట్లాడి ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా నిజాంపట్నం వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఫారెస్ట్ నుంచి ఆ భూమి కన్వర్షన్ అవ్వాలంటే దానికి కొంత ఖర్చు కూడా అవుతుంది కాబట్టి ఆ డబ్బు గవర్నమెంటే భరించేటట్లుగా ఆ రోజు నేను నిజాంపట్నం మన బహిరంగ సభలో అనౌన్స్ చేయించి ఆ ప్రపోజల్ ఆ రోజు మూవ్ చేసిన ప్రపోజలు కాలానుగుణంగా అనేక రకాలైన అవాంతరాలు ఎదురవటం వలన అలా ఆగిపోయినటువంటి పరిస్థితులు ఆనాటి నుంచి నేటి వరకు కూడాను ఎక్కడ వేసిన గొంగళన్నట్టు అక్కడే అన్నట్టుగా ఉండటం వలన అడుగు ముందుకు పడలేదు దానివలన అనేక సందర్భాల్లో సీజన్ ప్రారంభమయ్యే ప్రతిసారి కూడాను మొగంతా బ్యాటేసిపోవటం బోట్లు తగిలి పగిలిపోవటం అనేక రకాలుగా నష్టాలు జరుగుతాం మరి 24 గంటలు ఏ టైం కావాలంటే ఆ టైము మరి జెట్టి మీదకి వచ్చి వచ్చినటువంటి సంపదని అమ్ముకునే విధంగా మార్కెటింగ్ చేసుకునేటువంటి సౌకర్యం లేకపోవటం వలన చాలా సందర్భాల్లో అనేక మంది నష్టపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సీజన్ ప్రారంభం అవుతుందంటే మగపూడిపోయిందండి ఇవాళ ఆ బోర్డు తగిలింది ఇవాళ ఈ బోర్డు తగిలింది దీనివల్ల ఎంత నష్టం జరిగిందని చెప్పి మరి ఎవరో ఒకళ్ళు వచ్చి నాతో మాట్లాడటం చేయటం అనేటువంటి యూనియన్ తరఫున అనేక సందర్భాల్లో చూసాం కానీ ఇవాళ ఆ పరిస్థితికి పూర్తి భిన్నంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాభివృద్ధిలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకి పెద్దపీట వేస్తూ దాంతోపాటుగానే భారతదేశంలోనే ఎక్కువ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం గుజరాత్ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం ప్రతి జిల్లాలో కూడా ఒక మేజర్ ఫిషింగ్